ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ యొక్క సింధు నాగరికతకు సంబంధించి బిడ్స్ ఒకసారి చూసుకుందాము క్రింది వాటిలో సింధు ప్రజలకు తెలియని లోహమేది ఇది మీ అందరికీ తెలిసినటువంటిది ఒకసారి గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఆన్సరు దీనికి రెండు ఇనుము హరప్ప నాగరికతకు సంబంధించిన ఏ ప్రదేశంలో ఉరి పండించిన ఆధారాలు లభించాయి మరి హరప్ప నాగరికతకు సంబంధించి ఏ ప్రదేశంలో ఉరి పండించిన ఆధారాలు లభించాయి మరి రోపార్ అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ కొంచెం తప్పుగా ఇవ్వడం జరిగింది కాళిబంగం కాకుండా రోపార్లో దీనికి ఆన్సర్గా గుర్తుపెట్టుకోండి హరప్ప నాగరికతకు సంబంధించిన ఏ ప్రాంతంలో గుర్రానికి సంబంధించిన అవశేషాలను కనుగొన్నారు గుర్రము యొక్క అవశేషాలు అని కొంతమంది కొంతమంది గాడిద యొక్క అవశేషాలు అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా దానికి సంబంధించి సుర్కోటుడ అనేటువంటిది దీనికి ఆన్సర్ సింధు నాగరికతకు సంబంధించిన స్థావరా అతి చిన్న నగరం లేదా చిన్న ప్రాంతం ఏది అని అంటే అల్లాది నో అల్లాది నోహ్ నాలుగు ఆన్సర్ ప్రపంచంలోనే మొట్టమొదటి టైటల్ ఓడరేవుగా చరిత్రకారులు దీన్ని పేర్కొన్నారు అంటే మరి ఇవన్నీ ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా ఓడరేవులే మనం కానీ సింధు నాగరికతను బేస్ చేసుకుంటే లోతాల్ అనేటువంటిది కూడా దీనికి ఆన్సర్గా చెప్పుకోవచ్చు సింధు ప్రజల ఆర్థిక ఆరాధ్య జంతువు ఏది ఆరాధ్య జంతువు అంటే ఆ రోజుల్లో మనం యొక్క పశుపతి వీటితో సంబంధం ఉన్నటువంటి జంతువు శివుడితో పశుపతి అంటే శివుడు అంటే ఎద్దు క్రింది వాటిలో హరప్పా నగరం ఇది చాలా సార్లు అడగడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కోటగోడ లేని అనగానే చాన్హుదారు ఆన్సర్ ఇండియన్ సివిలైజేషన్ గ్రంథ రచయిత ఎవరు ఇండియన్ సివిలైజేషన్ గ్రంథం యొక్క రచయిత ఎవరు మార్టిమర్ వీలర్ ఈ యొక్క మార్టిమర్ వీలరే ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత కథ అంతమైందని కూడా చెప్పడం జరిగిందండి ఏ నగరకథకు చెందిన ప్రజలు ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించారు ఇది కూడా మీకు తెలిసినటువంటిది మరి సింధు ప్రజలు దానికి ఆన్సరు బంగన్ అంటే అర్థమేమిటి ఇది చాలాసార్లు ఎగ్జాంపుల్ అడిగాడు నల్లని గాజులు నెక్స్ట్ హరప్ప ప్రజలు క్రింది వాటిలో ఏ ఆట ఆడారు మరి ఆ రోజుల్లో జనరల్గా సదరంగం మన భారతదేశమే దీన్ని ప్రపంచానికి పరిచయం చేసింది సింధు నగరకథకు చెందిన ఏ ప్రదేశంలో కొలతలకు సంబంధించిన ప్రమాణం లభించింది కొలతల కంటే మెజర్మెంట్కి సంబంధించినటువంటిది ఎక్కడ లభించింది అనేటువంటిది చూస్తే మనకి యొక్క ఓడరేవు అయినటువంటి లోతాల్లో లభించింది హరప్ప నగరం ఏ నది ఒడ్డున ఉంది హరప్ప అనేటువంటిది రావి నది ఒడ్డున ఉంది మరి మెహంజదారు అనేటువంటిది కూడా ఈ యొక్క సింధు నది ఒడ్డున ఉండటం జరుగుతుంది క్రింది పేర్కొన్న వారిలో లోతాలలో తవ్వకాలు ఎవరు చేపట్టారు లోతాలలో తవ్వకాలు ఎవరు చేపట్టారు లోతాలు అనేటువంటిది ఓడరేవు కాబట్టి మరి రావు ఎస్ఎన్ రావు అనేటువంటి ఆయన అక్కడ తవ్వకాలు చేపట్టారు హరప్ప ఆనవాలను ఏ సంవత్సరంలో కనుగొన్నారు తెలిసినటువంటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మహేందారో కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో ఉంది మహేందార అనేటువంటిది ప్రస్తుత పాకిస్తాన్లో ఉంది పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో ఉందన్నమాట క్రింద పేర్కొన్న ఏ ప్రాంతంలో సింధు నాగరికతకు చెందిన శిథిలాలను కనుగొన్నారు సింధు నాగరికత శిథిలాలు అనగానే మనకు ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసిన నగరం ఒకటే దోల్వేర భారతదేశంలోని సింధు నాగరికత నగరాలలో అయితే పెద్దది కూడా ధోల్వేరా కూడా మనం చెప్పుకున్నాం దోల్వేరా అని చెప్పుకున్న పెద్ద నగరం హరప్ప మహేంద్ర దార పెద్దవి కానీ భారతదేశంలో ప్రస్తుత భారతదేశంలో అంటే ధోల్వేరా హరప్ప ప్రజలు క్రింద పేర్కొన్న ఏ ప్రాంతానికి ఎక్కువ ఎగుమతులు చేశారు జనరల్గా ఆ రోజుల్లో మనకు వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క దేశంతో ఈ నాగరికతతో సంబంధాలు ఉండేవి అనేటువంటివి కూడా మనకి ఆధారాలు ఉన్నాయి మెస్పటోమియా మెహంజదారాలో లభించిన నర్తకి విగ్రహాన్ని ఏ లోహంతో తయారు చేశారు ఒకే ఆ రోజుల్లో యొక్క ఇనుమనేటువంటి వాళ్ళకి తెలియదు అంటే ఇక బాగా ప్రసిద్ధిలో ఉన్నటువంటి లోహము రాగి దానికి తగరం కలిపి కంచు లోహంతో తయారు చేశారు హరప్ప నాగరికత పతనానికి కారణంగా క్రింది వాటిలో దేన్ని భావిస్తున్నారు మరి అంటువ్యాధులు తీవ్ర పానులు వరదలు అని ఇచ్చాడు కదా వీటికి మనం ఒక ప్రత్యేకమైన కారణం ఏమి లేదు అంటే జనరల్గా ఈ యొక్క కరువు అనేటువంటిది దాని ప్రత్యేక కారణం ఇక్కడ అది లేదు కాబట్టి అన్నీ కూడా చెప్పుకోవచ్చు లోతాల్ క్రింది వాటిలో దేనికి సంబంధించింది లోతాల్ అనేటువంటిది మరి ఏ నాగరికత అంటే మీకు తెలిసినటువంటిది సింధులో నాగరికత క్రింది వాటిలో సింధు నాగరికత ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్న ప్రాచీన దేశము ఏది ప్రాచీన దేశం అనగానే మనకు గుర్తుకు రావాల్సి ఉన్నటువంటిది మెస్పటోమియా మెస్పెటోమియా ఈజిప్టు సమకాలిక నాగరికతలు అనమాట క్రింద పేర్కొన్న హరప్ప నగరాలలో ఏది వృత్తాకార పట్టణ ప్రణాళికను కలిగి ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఒకసారి సివిల్స్లో అడగడం జరిగింది ఫ్రెండ్స్ వృత్తాకారం దీర్ఘశిత్రాసాకారంలో ఎక్కువగా ఉంటున్నాయి కానీ ఇక్కడ వృత్తాకారం అన్నాడు అనమాట బన్వాలి దీనికి ఆన్సర్ బాగా గుర్తుపెట్టుకోండి వృత్తాకారం బన్వాలి పురాతన రాతి సారీ పురాతన రాత పద్ధతికి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు పురాతన రాత అనగానే పాలియోగ్రఫీ పాలియోగ్రఫీ అనమాట న్యూమిస్మాటిక్స్ అంటే నాణ్యాలకు సంబంధించినటువంటిది పురాతన అధ్యయనాలకు సంబంధించి ఎపిగ్రఫీ భూగోళానికి సంబంధించి జియోగ్రఫీ సింధు ప్రజల భాష సింధు ప్రజలు అనగానే మనకు యొక్క సంస్కృతం అనేటువంటిది ఆర్యులది తమిళం అనేటువంటిది ద్రవిడులది పాలి అనేటువంటిది బౌద్ధ జైన మతాలకు సంబంధించినటువంటి స్థానిక భాష మరి ఎలాది అరజల భాష అనేటువంటిది లేదు సర్పలేఖను లిప్ అనేటువంటిది ఉన్నది ఏది కాదు మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం ఓకే మరి మనం సింధు నాగరికతని ఆధారంగా చేసుకొని రాగిగా చెప్పుకోవచ్చు అరప్ప ప్రజలు పూజించిన పక్షి మీకు తెలిసినటువంటిది పావురము క్రింది వాటిలో సింధులో నాగరికత ప్రత్యేకత ఏమిటి పట్టణ ప్రణాళిక ఇది జనరల్గా భవన నిర్మాణము పట్టణ ప్రణాళిక మురికి నీటి కాలువల నిర్మాణం పైవన్నీ చెప్పాలి మనం గుడ్డిగా పట్టణ ప్రణాళిక అని ఒక్కటే చూసుకోవద్దు ఇచ్చిన ఆ యొక్క ఆప్షన్స్ను బట్టి మనం జాగ్రత్తగా గుర్తించాలన్నమాట హరప్ప నాగరకతలో గొప్పదైన స్నానవాటిక ఏ ప్రాంతంలో బయటపడింది ధాన్యాగారం స్నానవాటిక గురించి అడిగినప్పుడు మనకు స్నానవాటిక అనగానే మనకు మెహెజ్ గుర్తుకు రావాలి స్నానవాటికలో మహెంజ దారు ఉంది అనమాట అది చాలా పెద్ద దీర్ఘచిత్రాకాశ్రమంలో ఉన్నటువంటి మెహెంజ దారు అంటే ఓకే మృతుల దిబ్బా అని ఇక్కడ ఇంగ్లీష్ లో ఇచ్చాడు మరి దాన్ని మనం గుర్తించుకోవాలి ఫ్రెండ్స్ మౌండ్ ఆఫ్ ది డెడ్ మౌండ్ ఆఫ్ ది డెడ్ అరప్ప సంస్కృతికి చెందిన ప్రజలు లిపి ఏ రకమైనదే చూడండి ఇక్కడ ఇంగ్లీష్ లో ఇచ్చున్నాడు మరి సర్పలేఖనం అంటాము హిరోగ్లిఫిక్ నాగవల్లికల లిపి క్యూనిఫామ్ క్యూనిఫామ్ అనేటువంటిది అక్కడ మెస్పిటోమియా సంబంధించినటువంటి సౌహాట్ ఇక్కడ ఈ పై రెండు కూడా మెస్పిటోమియా సంబంధించింది అంటే నాగవల్లి కళ లిపి అంటే నాగ అంటే పామ్ సర్పలేఖనం డిఫరెంట్గా ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి మూడు ఆన్సర్ క్రింద పేర్కొన్న ఏ ప్రాంతంలో హరప్ప నాగరికతకు సంబంధించిన అవశేషాలు లభించలేదు ఓకే లభించలేదు చూడండి కాలిబంగంలో లభించాయి బన్వాలిలో లభించాయి మెహెజ్ లభించాయి అంటే ఇంకా మనకి ఆన్సర్ ఒకటి మద్రాసులో ఏమి లభించలేదు సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాలను ప్రారంభించిన కాలం నాటి భారతదేశ వైస్రాయ్ ఎవరు వెరీ వెరీ ఈజీ బిట్ ఫ్రెండ్స్ మరి ఆ కాలంలో యొక్క చూడండి సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాలను ప్రారంభించిన కాలం నాటి భారతదేశ వైస్రాయ్ లార్డ్ రీడింగ్ లోతాల్ అంటే అర్థం ఏమిటి లోతాల్ అనగా అర్థము రెండో మృతుల దెబ్బ మృతుల దెబ్బ అంటే మెహంజదారు రెండో మృతుల దెబ్బ ఏది అని కూడా ఒకసారి అడిగాడు గ్రూప్ వన్లో లోతా సింధు నాగరికత ప్రజల ముఖ్య వృత్తి ఏది ఇది జనరల్గా అందరికి తెలిసినటువంటిది మనకు వ్యవసాయం సింధు నాగరికత అత్యున్నతంగా చెల్లిన కాలంగా చరిత్రకారులు వాటిలో దేన్ని పేర్కొంటారు చూడండి ఇవన్నీ కూడా సింధు నాగరికతకి దగ్గర ఉన్నటువంటివి ఒకటి రెండు మూడు నాలుగు లేదు మూడు దాకా ఉన్నవే మరి అభివృద్ధి చెందినటువంటి దశగా మనం ఏం చెప్పుకుంటామంటే జనరల్గా అయితే మూడు వేల తొమ్మిది వందల నుంచి రెండు వేల ఆరు వందల వరకు ప్రారంభ దశ రెండు వేల ఆరు వందల నుంచి మరి ఈ యొక్క తొమ్మిది వందల వరకు అని మనం చూస్తే ఆ మధ్యకాలం రెండు వేల మూడు వందల నుంచి పదిహేడు వందల యాభై ఆన్సర్ దీనికి మెస్పటోమియంలో సింధు ప్రజలను ఏ పేరుతో పిలిచారు మెలోహా వెరీ వెరీ ఇంపార్టెంట్ మహంజ్ దారులో బయలుపడిన మహాస్నానవాటికి నిర్మాణాన్ని చరిత్రకారులు దేనికి సంకేతంగా పేర్కొన్నారు దేనికి సంకేతంగా పేర్కొన్నారు అంటే ప్రజల సాంకేతికతకు మత విశ్వాసానికి నిర్మాణాల కౌశల్యానికి అన్ని ఆల్రౌండ్ అన్నమాట టెక్నాలజీకి శిలాజాట అంటే అర్థము శిలాజాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బొగ్గు ముక్క చూడండి శిలాజాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఒకసారి తొంభై ఐదులోను సివిల్స్లో అడిగిన బిట్టు శిలాజాట అంటే శిలాజాట అనగా బొగ్గు మొక్క కొంచెం నేను పదే పదే దాన్ని రిపీట్ చేస్తున్నానంటే అది ఇంపార్టెంటు అనేటువంటిది అర్థం అనమాట చిందు ప్రజలు ఆరాధించిన పశుపతి బహుశా తర్వాత శివుడి రూపం అని ఎవరు పేర్కొన్నారు సర్ జాన్ మార్షల్ అసలు సింధు నాగరికత తవ్వకాలకి మూల కారకుడు ఎవరంటే కూడా సర్ జాన్ మార్షల్ ఎందుకంటే అతను సర్వేరుగా ఉన్నప్పుడే ఇవి జరిగాయి కాబట్టి సింధు నాగరికత ఏ లోహ యోగానికి సంబంధించింది ఇది జనరల్గా మీకు తెలిసినటువంటిది ఫ్రెండ్స్ కంచుల యోగం అంటే రాగి తగరం కలిపితే కంచు వస్తుంది కదా దశ్యులు అంటే అర్థం ఏమిటంటే నల్లని వారు నల్లని వారు అంటే ద్రావిడులు అన్నమాట ఒక యుద్ధాల్లో ఉపయోగించే ఏ వస్తువు సింధీ ప్రజలకు తెలియదు ఓకే ఇది మీకు తెలిసినటువంటిది స్థిర స్థిరస్థానం అన్నమాట అంటే ఎలిమెంట్ అది వారికి తెలియదు బంగారు లేదా సువర్ణ నది అని క్రింది వాటిలో దీన్ని పిలిచేవారు సువర్ణ నది చూడండి సింధు నదిని బంగారు నది సువర్ణ నది యవలు అని వేటిని పిలిచేవారు ఇది ఇది కూడా ఫ్రెండ్స్ ఒకసారి గ్రూప్ అని లిమిట్స్లో ఆడటం జరిగింది యవలు యవలు అంటే బార్లీ యవలు అంటే బార్లీ సింధు ప్రజలు అంతం చేసిన వారిగా క్రింది వారిలో ఎవరిని భావిస్తారు ఇంకెవరు మనకు తెలిసినటువంటి వాళ్ళు ఆరిలే కదా అది రైట్ కాదు కాబట్టి ఊహ అంతే క్రింది వాటిలో పశుపతి చుట్టూ పరిశేష్టితమైన జంతువుల్లో లేనిది ఏది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది అప్లికేషన్ టైప్లు అడిగా చూడండి ఒకసారి సింహము కడ్గమృగము పులి దున్నపోతు ఓకే ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది పులి ఉంది కడ్మృగము ఉంది జింకలు ఉన్నాయి దున్నపోతూ ఉంది కానీ సింహం లేదు అటువంటి బిట్లు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి హరప్ప నాగరికతకు ఆ పేరు పెట్టిన వారు ఎవరు ఓకే ఇది మీకు తెలిసినటువంటిది చాలా సార్లు ఎగ్జామ్స్ అడిగినటువంటి బిట్ అన్నమాట హరప్ప తవ్వకాలకు తవకాలకు మూలకారకుడు ఎవరు జాన్ మార్స్ పేరు పెట్టింది కూడా ఆయన ఎందుకంటే హరప్ప నగరం మీద ఆ యొక్క మొదటి తవకాలో బయటపడింది కాబట్టి క్రింది పేర్కొన్న వారిలో కాళిబంగన్ ప్రాంతంలో పరిశోధనలను ఎవరు చేశారు కాళిబంగన్ అనగానే మనకు ఆర్ఎస్ బిస్త్ సారీ జగపతి ఘోష్ బన్వాలి వచ్చేసి బిస్తు లోతాలు వచ్చేసి ఎస్ఆర్ రావు దయరామ్ సహాని అనేటువంటిది వచ్చేసి ఈ యొక్క హరప్ప బెనర్జీ వచ్చేసి మహెంజదారు జగపతి ఘోష్ వచ్చేసి కాళిబంగన్ బిస్త్ వచ్చేసి బన్వాలి ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి ఎస్ఆర్ రావు లోతాలు దయరామ్ సహాని వచ్చేసి మరి హరప్ప మొహంజదారు వచ్చేసి బెనర్జీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ హరప్ప నాగరికతకు సంబంధించి దక్షిణ ప్రాంత సరిహద్దు ఏది ఓకే మాండా సారీ దైమాబాద్ దైమాబాద్ అనేది గుర్తుపెట్టుకోండి దక్షిణం దైమాబాద్ సింధు ప్రజలు రాగిని ఏ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నట్లు భావిస్తారు ఓకే మనకి ఆ గనులు కూడా ప్రసిద్ధి కేత్రి గనులు రాజస్థాన్ రాగి రాజస్థాన్ కేత్రి అలా గుర్తు పెట్టుకోండి ఒకసారి అడిగాడు కేత్రి గనులు దేనికి ప్రసిద్ధి అని అడిగాడు దేనికి ప్రసిద్ధి అంటే మామూలుగా ఈ యొక్క రాగి సింధు నాగరికతకు చెందిన ప్రజలు దుస్తులు మూట బయటపడిన ప్రాంతం ఏది ఈ పెట్టుకోడు ఒకసారి మరి ఈ యొక్క సెంట్రల్ యూపీఎస్ ఎగ్జామ్స్లో అడగటం జరిగింది ఉమ్మ దుస్తులు మూట బయటపడినటువంటి ప్రాంతం ఉమ్మ ఆర్య మతాధికారులు సింధు మతాధికారులకు మధ్య జరిగిన పోరాటం వల్ల సింధు నాగరికత అంతరించిందని ఎవరన్నారు ఓకే ఆర్యుల మతాధి ఆర్య మతాధికారులు సింధు మతాధికారులకు మధ్య జరిగిన పోరాటం వల్ల ఈ యొక్క సింధు నాగరికత అంతరించిందని ఎవరు చెప్పారు అంటే మరి జ్యోతిరావు పూలే చూడండి దీని మీద దయానంద సరస్వతి ఆర్యులు టిబెట్ నుంచి వచ్చారని చెప్పడం జరిగింది మరి బాలగంగాధర్ గంగాధర్ వీళ్ళు ఈ యొక్క యూరోప్ నుంచి వచ్చారని చెప్పడం జరిగింది ఈ యొక్క సింధు నాగరికత అంతరించిన విధానం మత అధికారుల మధ్య జరిగిన గొడవ వాళ్ళని అంతరించిందని చెప్పింది జ్యోతిరావు పూలే బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మన యొక్క ఇటువంటి బిట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి మరి మరో బిట్స్తో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫ్రెండ్స్